అందరికీ నమస్కారం ముఖ్యంగా బాబు అభిమానులకు ఈ ఎనర్జీ చూస్తుంటే ఇక డిసెంబర్ సెకండ్ థియేటర్లో దబిడి దిబ్బిడే అలాగే మా బన్నీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బన్నీ అలాగే రాజమౌళి గారికి ఇక్కడ ఒక కాంబినేషన్ ఉంది బోయిపాటి గారు బన్నీ కాంబినేషన్లో నేను సరైన చేశాను అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది అలాగే బాబు గట్ట నేను రెండో సినిమా శ్రీరామరాజ్యంలో లక్ష్మణుడిగా చేశాను ఈ సినిమాలో రావణాసురుడిగా చేస్తున్నాను నిజంగా ఇది నేను కళ అనుకుంటాను ఎందుకంటే నా ఫేస్ చూస్తే చాలా సాఫ్ట్గా ఒక ఫ్యామిలీ హీరోగా ఇటువంటివి వస్తూ ఉంటాయి బాబాయ్ క్యారెక్టర్లో ఇటువంటి బట్ నాలో ఏం చూసారో తెలియదు కానీ బోయిపాటి గారు సరైనడు అయిన తర్వాత నాతో భయ్యా నేను విలన్ చేస్తాను మధ్యలో చిన్న చిన్న ఒప్పుకోదు అంటాం నేను అంటారులే ఎక్కడ చేస్తారులే అనుకున్నాను ఎందుకంటే అందుట్లో బాలకృష్ణ గారు పక్కనంటే నాటే జోక్ విలన్ అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే ఆయన ఎనర్జీ ముందు తట్టుకోవడం అంత ఈజీ కాదు ఆయన డైలాగ్స్ హై ఓల్టేజ్లో ఉంటుంది ఈ సినిమాలో అఖండా ఫిలింలో నా ఫస్ట్ షార్టే ఆయన కాంబినేషన్లో పడింది అయిపోయాను రా బాబు అనుకున్నాను నేను అంటే ఆ గెటప్ చూసిన తర్వాత గెటప్ వేసి ఫస్ట్ బోయపాటి ఆ గెటప్ గురించి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు శ్రీకాంత్కి ఎలా బాగుంటుంది ఏం బాగుంటుంది అనేది ఆయన చేయడం నిజంగా థ్యాంక్ యూ భయ నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అర్థంలో చూసుకున్న తర్వాత నేనేనా కాదులే వరదరాజులే అనుకుని అప్పుడు బాలకృష్ణ గారు ఫస్ట్ డైలాగ్స్ మళ్ళీ అన్నిటిలో డైలాగ్స్ ఒకరికొకళ్ళ డైలాగ్స్ ఉంటాయి ఆయన ఆపోజిట్ చెప్తే డైలాగులు చెప్తుంటే నాకు చిన్న టెన్షన్ వచ్చేది ఏంటి ఎలా చేయాలి అని బట్ ఒకటే అనుకున్నాను నేను శ్రీకాంత్ని మర్చిపోయాను వరదరాజులనే గుర్తుపెట్టుకొని వెళ్ళేవాడిని అలాగే డైరెక్టర్ ఏం చెప్తే అది ఎలా చెప్తే అలా చేసుకుంటే వెళ్ళిపోయాను నాకు బాగా కోఆపరేట్ చేశారు బాలకృష్ణ గారు కూడా ఎందుకంటే శ్రీకాంత్ కమానమ్మ కమాన్ ఇద్దరం ఒకటో ఎదురుగా ఉండడం అలా ఉండాలి అప్పుడే బాగుంటుంది అని చెప్పడం ఐఎమ్ వెరీ హ్యాపీ నిజంగా బాలకృష్ణ గారి ఎనర్జీ మేము సెట్లో రోజు చూస్తూ ఉంటాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే ఎనర్జీతో ఉంటారు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ డైలాగా డైలాగా ఇప్పుడు ఎక్కడ దీంట్లో ఒక ఉంది నాకు బురదంటింది నాకు దొరదొచ్చింది నాకు బ్లడ్ పడింది నాకు గుడ్డొచ్చింది వచ్చింది అని ఎవరైనా అడ్డుపడి పని మానేస్తే నా ఇంటికే పిలిచి అందరికీ ఆకులో పెడత తల మాంసం ఇది ఒకటి కాదు అంటే చాలా డైలాగ్స్ ఈ సినిమా పోయిపాటి అండ్ హ్యాట్రిక్ కాంబినేషన్ బాలయ్య గారు ఎలా ఉంటుంది అనేది ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది మనం థియేటర్లో చూడబోతున్నాం హండ్రెడ్ ప్లస్ నేను మీలాగే నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వెళ్ళి మార్నింగ్ షో అని డెఫినెట్గా ఐ హోప్ ఈ సినిమా ఎక్కడికో అంటే ఇందాక రాజమౌళి గారు అన్నట్టు మళ్ళీ పాండమిక్ తర్వాత థియేటర్కి ఇప్పుడు ఇక్కడ ఎంత ఎంత ఉన్నారో అలా థియేటర్లు నిండిపోతాయి డెఫినెట్గా ఐ హోప్ ఈ సినిమా మంచి విజయం సాధించాలి వన్స్ అగైన్ థ్యాంక్ యూ బాలకృష్ణ గారు అండ్ బోయపాటి గారు మీ చూద్దాం కొత్త శ్రీకాంత్ ఎలా ఉంటాడో నేనే చూసుకోవాలి త్రీ థియేటర్లో సో అలాగే మిరాల్ రవీందర్ రెడ్డి గారు ఈ సినిమా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక మంచి బ్లాక్ బస్ట్ హిట్ మళ్ళీ బోయపాటి గారి హ్యాట్రిక్ ఈ సినిమా ద్వారా వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్